కుకట్పల్లిలో ఆమె పేరు ఏం పేరు ఆమె సుహాసిని గారు వచ్చినప్పుడు అంత ఆదరణ అయితే ఏం కనిపించలేదు అక్కడ, కానీ ఇక్కడే ఉంటుంది. ప్రాక్టికల్ గా జూనియర్ ఎన్టీఆర్ తో 10వ తారీఖు మీటింగ్ అన్నారు, నేను ఏం జరగల. అమెరికా నుంచి వచ్చాక నా అమెరికా లేరు కదా, నేను అక్కడే ఉన్నాను ఫెస్టివల్ లో, కాబట్టి జరగల మీటింగ్. అయితే ప్రచారం తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే చేశారు వాట్సాప్ గ్రూపుల్లో. 10వ తారీఖు రాగానే కూర్చోబోతున్నాడు చంద్రబాబు గారు, చంద్రబాబుతో కూర్చోబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరి అది ఆగిపోయినట్టుంది, ఆ ప్రచారం పక్కెళ్ళిపోయింది. అది మొన్న అయితే నేను దాదాపుగా వారం 10 రోజుల పాటు కంటిన్యూగా వస్తూనే వచ్చినాయి, అది కూడా న్యూస్ గ్రూపులు. అది వేసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చేశారు, కానీ అవ్వలేదు. అయితే అది మరి ఫెస్టివల్ లేట్ అవ్వడం వల్ల జరిగిందో ఏంటో తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షా గారే ఇమీడియట్ గా కలిసి ఒక గంట కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు కదా. చంద్రబాబు గారు కలవాలనుకుంటే ఎంతసేపు నిజంగా రాలేదు ఇంకా, అక్కడే ఉన్నాడు కాబట్టి ఆమె లేట్ అయిందేమో, వచ్చాక కలుస్తాడేమో చూడాలి. బేసిక్ గా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఒకటే సమస్య, ఎన్టీఆర్ ని దగ్గర పెడితే లోకేష్ ఇది ఎఫెక్ట్ అనేది ఒక బాధ. డామినేషన్ ప్రాబ్లమ్, డామినేషన్ అంటే గ్లామర్ అంతే అంతే. చంద్రబాబు కి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలే అభిమానులు. పవన్ కళ్యాణ్కి అన్ని పార్టీల్లోనే అభిమానులు ఉంటారు, కానీ ఒక ఊపు అయితే వస్తుంది ఎన్టీఆర్ రాకతో నిజంగా వస్తే. ఏంటంటే తనని తనకి వారసత్వం ఇవ్వడం ఇష్టం లేదు, సమస్య లేదు. ఇవ్వకుండా ఆయన వస్తాడా? అది అంటే వారసత్వం ఇవ్వకపోయినా వచ్చేవాడు అది, కానీ అవమానిస్తారు అతను ఎక్కడ వారసుడు అవుతాడు అని భయం. రెండవది ఏంటంటే ఈ సెలబ్రిటీ ఇమేజ్కి నన్ను ఇప్పుడు చంద్రబాబు సక్సెస్ అయింది ఒక రీజన్ అండి. మీకు తెలుగుదేశంలో వాళ్ళు పార్టీ నుండి ఆశించేది, చంద్రబాబు నుండి పెద్దగా ఆశించేది ఎక్కువే ఉండదు. వాడు ఆడు వ్యాపారం ఆడు చేసుకుంటాడు, వాడు ఇండస్ట్రీస్ ఆడు నడుపుకుంటుంటాడు, గవర్నమెంట్ సంబంధించి ఒకటారో కాంట్రాక్ట్ తీసుకుంటాడు అంతే. బట్ వాళ్ళ జోలికి రాకుండా ఉండాలి ప్రభుత్వం అనేది. అదే ఎన్టీఆర్ హయాంలో అది వర్కౌట్ కాల, అంటే తమ ఇష్టం వచ్చినట్టు నడవడం కుదరల ఎన్టీఆర్ ఎదురుకుండా. ఎందుకని తను ఒక గ్లామరస్ పర్సన్, అదొక డామినేటెడ్ క్యారెక్టర్, అది